ఫోర్త్ స్టేట్ లెవెల్లో ఛాంపియన్షిప్ లో విశాఖపట్నానికి చెందిన అండర్ 14 బాలుర విభాగంలో ప్రథమ స్థానం కైవసం చేసుకోవడం ఆనందంగా ఉంది. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కనబాబు. మత్స్యకారులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది, మండిపడ్డ పేమాడి సాయిబాబు. జనసేన పార్టీలో భారీ చేరికలు, పిఠాపురం టౌన్ జగ్గయ్య చెరువులో 300 మంది జనసేనలో చేరిక. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 29 మరియు 30 తేదీల్లో తిరుపతి కేంద్రంగా జరిగిన రోల్ బాల్ స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ లో విశాఖపట్నానికి చెందిన అండర్ 14 బాలుర విభాగంలో ప్రథమ స్థానం కైవసం చేసుకోవడం ఆనందదాయకమంటూ విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. అదేవిధంగా అండర్ 17 బాలుర విభాగంలో ప్రథమ స్థానం పొందినారు. ఈ కార్యక్రమంలోని సిజిఎఫ్ ఎస్సీఎఫ్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ విజయ్ కుమారి, రోల్ బాల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ డి ప్రతాప్, రోల్ బాల్ స్టేట్ సెక్రటరీ అనిల్ కుమార్ రెడ్డి, విశాఖ రోల్ బాల్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ తోట లలిత ప్రియ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు ఇంతటి ఘన విజయానికి కారకులైన క్రీడాకారులను మరియు కోచ్ పూసర్ల సంతోష్ కుమార్ ని అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు మాట్లాడారు. రోల్ బాల్ క్రీడాకారులను అభినందించినట్లుగా జట్టు తదుపరి పోటీలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామంటూ హితవు పలికారు. మత్స్యకారులకు తీవ్ర అన్యాయం జరిగింది అంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద మత్స్యకారులు నిరసన వ్యక్తం చేశారు. సముద్రంలోని మత్స్య సంపద వేటే జీవనాధారంగా చేసుకుని బ్రతుకుతున్న మత్స్యకారులపై మేము ఓఎన్జిసి, కేన్ను, తదితర ఆయిల్ అండ్ గ్యాస్ సంస్థల కార్యకలాపాల వల్ల తీవ్రంగా నష్టపోతుండగా దానికి పరిహారంగా అందించాల్సిన సాయం ఇవ్వకుండా మాకు అన్యాయం జరుగుతోంది అంటూ అమలాపురం అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం అధ్యక్షులు పెమ్మాడి సాయిబాబు మండిపడ్డారు. మత్స్యకారుల వల్లే ఏ ప్రభుత్వమైన అధికారంలోకి వస్తుందని, మాకు అన్యాయం చేస్తే తగిన గుణపాఠం చెప్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోని అధిక సంఖ్యలో మత్స్యకారులు పాల్గొన్నారు. వారం 10 రోజుల్లో సముద్రంలో మళ్ళీ పైప్ లైన్లు తయారు చేస్తానంటున్నారు, పైప్ లైన్లు వేస్తానంటున్నారు. ఆ పైప్ లైన్లు వేస్తే బోట్లు కూడా వెళ్ళడానికి లేదు, బోట్లు వెళ్ళడానికి లేకపోతే మాకు ఏటాడుకోకపోతే మాకు బతుకు తెరవలేదు, మా భార్య పిల్లల్ని మేము పెంచుకోవాలి. మరి బోట్లు వెళ్ళలేని పరిస్థితుల్లో మరి ఆ పైప్ లైన్లు ఆపుతారా, మాకు నష్టపరిహారం ఇస్తారా? మాకు ఇది మాకు అధికారంగా ఈ గవర్నమెంట్ వాళ్ళే మాకు సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది. మాకు నష్టపరిహారం ఇవ్వకపోతే మేము ఖచ్చితంగా ఎస్ఐఎనం కానీ అలాగే మన ఓడలు కానీ మా మత్స్యకారులు అందరూ కూడా అక్కడ మేము దన్నా చేసి అవసరమైతే ఆ ఆయిల్ ట్యాంకులు కానీ ఓయిన్ తీసి ఆఫ్ చేసి పోరాటం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ పత్రికా విలేకరి. పిఠాపురం టౌన్ జగ్గయ్య చెరువులో ఆదివారం జనసేన పార్టీ యొక్క ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి కూరాకుల అరవింద్, పోలశెట్టి చంద్రశేఖర్, గుండ్ర తేజ, గాది కోటేశ్వరరావు, గూన ప్రసాద్ల ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తంగెల ఉదయ్ శ్రీనివాస్ సమక్షంలో సుమారుగా 300 మంది ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలోకి చేరారు. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తంగెల ఉదయ్ శ్రీనివాస్ అందరికీ జనసేన కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ముందుగా జగ్గయ్య చెరువు పశువుల ఆసుపత్రి నుంచి జగ్గయ్య చెరువులో ఏర్పాటు చేసిన సభావేదిక వరకు ర్యాలీగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు మరియు స్థానికులు పాల్గొన్నారు. ఈరోజు జగ్గయ్య చెరువులో జనసేనలోకి ఇతర పార్టీల నుంచి భారీగా వందలాది సంఖ్యలో వచ్చి చేరడం జరిగింది. మోహన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, జనసేన సిద్ధాంతాలు నచ్చి అభివృద్ధి అనేది జగ్గయ్య చెరువుకి జనసేన ద్వారానే జరుగుతుందని చెప్పి వీళ్ళందరూ ఇక్కడి నుంచి వందల సంఖ్యలో వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళందరికీ హామీ ఇస్తున్నాను, ఈ జగ్గయ్య చెరువుని ఎన్నో ప్రభుత్వాలు వచ్చి మీ స్మార్ట్ సిటీ చేస్తానని చెప్పి గత 20 ఏళ్ళ నుంచి చెప్పడం తప్పితే వచ్చిన నిధులన్నీ కూడా వెనక్కి పంపేసి దీన్ని ఏ అభివృద్ధి చేయకుండా వర్షం వస్తే మునిగిపోయే పరిస్థితి, వీళ్ళకి రోడ్లు లేవు, డ్రైన్లు లేవు, ఏ మౌలిక సదుపాయాలు సరిగ్గా లేకపోవడం వల్ల ఇక్కడ ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. వచ్చే ప్రభుత్వంలో జనసేన ఈ జగ్గయ్య చెరువుని నిజంగా ఒక స్మార్ట్ సిటీగా మార్చి ఈ జగ్గయ్య చెరువుని నేను నిజంగానే వచ్చిన తర్వాత దత్తత తీసుకుని అంత పర్సనల్గా దీన్ని డెవలప్ చేస్తానని చెప్పి ఈరోజు ఈ జాయిన్ అయిన వాళ్ళందరికీ ఇక్కడ జగ్గయ్య చెరువు ప్రజలందరికీ కూడా నేను హామీ ఇస్తాను. ధన్యవాదాలు. సావిత్రిబాయి పూలే జయంతి వారోత్సవాల్లో భాగంగా కాపు ఉద్యోగుల సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్తమ మహిళా ఉపాధ్యాయులను పురస్కారాలకు 33 మందిని ఎంపిక చేసి సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.
కాకినాడ జిల్లా మండలాల స్థాయిలో ఈ పురస్కారాలను కేటాయించినట్లుగా సమితి అధ్యక్షుడు రామకుర్తి దొరబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో వెనుకబడిన వారి అభివృద్ధికి కృషి చేయాలనే ఉద్దేశం ఈ సమితి పనిచేస్తుందంటూ తెలిపారు. కాపు ఉద్యోగ సేవా సమితి కాకినాడ జిల్లా యూనిట్ తరఫున ఇది 2007 సంవత్సరంలో స్వర్గీయ కందా నాగేశ్వరరావు గారి స్ఫూర్తితో ఈ కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది. ఈ కాపు ఉద్యోగ సేవా సమితి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాపు పేద విద్యార్థులకి చదువులో సహాయ సహకారాలు అందించడం, అలాగే వారి ఉద్యోగ సాధన కొరకు సహకారం అందించడం ఈ కాపు ఉద్యోగ సేవా సమితి యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కాపు ఉద్యోగ సేవా సమితి ఈరోజు సావిత్రిబాయి ఫూలే జన్మదినమైనటువంటి జనవరి 3వ తారీఖుని జన్మదినం, ఆ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు 193వ జయంతి పురస్కరించుకుని జిల్లాలోనే ఉన్నటువంటి 33 మంది స్త్రీ ఉపాధ్యాయుల్ని సత్కరించడం జరిగింది. వారు వారి విశేష ప్రతిభ కనపరిచి అనేక మంది పిల్లల్ని తీర్చిదిద్ది వారు ఎంతో గొప్ప కృషి చేసి ఉన్నారు కాబట్టి వారిని ఈరోజు సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నేను రామకుర్తి దొరబాబు, కాపు ఉద్యోగ సేవా సమితి అధ్యక్షుడిని, అలాగే మా ప్రధాన కార్యదర్శి బావశెట్టి లక్ష్మీనారాయణ, మా ట్రెజరర్ బొజ్జా శ్రీనివాస్ మరియు మా ఈ కాపు ఉద్యోగ సేవా సమితికి వెన్నుదన్నుగా నిలుస్తూ మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి సురేడ్ లక్ష్మీనారాయణ గారు, ఎమ్మిడిశెట్టి వెంకటరమణ గారు, పివిఎస్ రంగారావు గారు, కనకపర్తి నోకరాజు గారు మరియు తదితర పెద్దలందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఇంతమందికి చక్కగా ఇవ్వడం జరిగింది. చైతన్య మురళి గారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మాకు స్ఫూర్తిదాయకం. ఆయన గత 25 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారు అందుబాటులో లేని కారణంగా మేము వారి ఆప్షన్స్లో ఈసారి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మేడం గారు విచ్చేసి ఉన్నారు వారికి, అలాగే రమాదేవి. ఇది నిరంతర ప్రక్రియ. ఈ కార్యక్రమాన్ని మేము నిర్విరామంగా కొనసాగించాలని అనుకుంటున్నాము. అలాగే అనేక సేవా సామాజిక కార్యక్రమాలను చేపట్టి సమాజంలో వెనుకబడిన తరగతులు వర్గాల వారి కృషి కోసం కృషి చేయాలని చెప్పి మా అందరి సంకల్పం. దీనికి విశేషంగా అందరూ సహకరించి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో సామాజిక చైతన్యం ప్రతిధ్వనించింది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు భారీగా హాజరై జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. జగనన్న తీసుకొచ్చిన రాజకీయ ఆర్థిక సామాజిక సాధికారతను నేతలు ప్రసంగాల్లో వివరించారు. సామాజిక సాధికార బస్సు యాత్ర రాజానగరంలోని సరికొత్త జోష్ను నింపింది. ఈ కార్యక్రమంలో మంత్రులు మేరుగు నాగార్జున, జోగి రమేష్, చెల్లిపోయిన వేణుగోపాల కృష్ణ, తానేటి వనిత, ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, నందికం సురేష్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, నటుడు అలీ, జక్కంపూడి విజయలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కోరారు. బోర్బండకు చెందిన ఇబ్రహీం ఈ నేపథ్యంలో ఇబ్రహీం ఇంటికి ఈరోజు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. జనవరి 2వ తేదీన నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని బోర్బండకు చెందిన ఇబ్రహీం ఖాన్ కేటీఆర్ కు ట్విట్టర్ వేదికగా జనవరి 2వ తేదీన శుభాకాంక్షలు తెలియజేశారు. గత 10 సంవత్సరాలుగా భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఆధ్వర్యంలో పగలు రాత్రి అనే తేడా లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం అద్భుతమైన పని చేశారని ఇబ్రహీం ఖాన్ కేటీఆర్ కు తన ట్వీట్లో తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు బీఆర్ఎస్ ఎన్నికల్లో గెలవలేదని, అయితే ఈ 5 సంవత్సరాల కాలం ఒక సినిమాలో ఇంటర్వెల్లా మాదిరి గడిచిపోతుందని ఇబ్రహీం ఖాన్ అన్నారు. 10 సంవత్సరాల పాటు రాష్ట్రానికి అందించిన సేవలకు ప్రతీకగా తన ఇంట్లో ఆతిథ్యం స్వీకరించాలని కోరారు. బోర్బండలోని గాజుల దుకాణం నడిపే ఇబ్రహీం ఖాన్ తన ఇంటికి విచ్చేయాలని కేటీఆర్ కు తన ట్వీట్లో విజ్ఞప్తి చేశారు. ఇబ్రహీం ఖాన్ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్ తనకు ఆయన అందించిన ఆహ్వానానికి ధన్యవాదాలు తెలిపారు. అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలోని చికిత్స పొందుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పరామర్శించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. గత కొన్ని రోజులుగా లంగ్ ఇన్ఫెక్షన్తోని వారం క్రితం ఆసుపత్రిలో చేరారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడన్గ్వేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు టేకుల భాస్కర్ రెడ్డి ఏర్పాటు చేసిన జై కిసాన్ క్రికెట్ టోర్నమెంట్ ను మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం, దేహదార్ఢ్యానికి ఎంతో ఉపయోగపడతాయంటూ హితో పలికారు. అనంతరం క్రికెట్ ఆడి యువకులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలోని కార్పొరేటర్లు రోహిణి, రమేష్, సూర్లగంటి అర్జున్, ఏనుగు రామిరెడ్డి, బడన్గేట్ బీఆర్ఎస్ పార్టీ రామ్లి రామిరెడ్డి నాయకులు, పెద్దబావి ఆనందరెడ్డి, సమిరెడ్డి, వెంకటరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
డియర్ కామ్రేడ్ బ్యాక్ ఎక్కడ రైట్.